हाई फ्रेंड्स, वेलकम टू अनुह्य मॉम्स किचन। इवाल मन रेसीपी वे जीड़ीपप्पु बोंबाई रव उपमाजीगा यह विधा प्रिपेर चुस्कोला उपमा चूप्चान फ्रेंड्स। दीन कोसम फस्ट नैन पैन पेको दाटो 3 टेबल स्पून आई ऐडा दीन नैन पोपल अल्लम पचिमिर्ची कोमी करवेपाक जीड़ीपू उपयूकना वीट हीटन तरह दाटो ऐडा फ्रेंड्स। ఆయిల్ వేసి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని। జీడిపప్పు మొత్తం ఫ్రై అయ్యే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। ఆనియన్ చాలా సన్నగా తరుక్కోవాలి। ఈ విధంగా సన్నగా తరుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాలో మనకి ఆనియన్ అనేది। దీనిని మనం బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఈజీ రెసిపీస్ కోసం అనుహ్య మామ్స్ కిచెన్ ఛానల్ ని सब्सक्राइब मर्चिपोकंडी फ्रेंड्स। तप्पकुंडा ना चैनल सब्सक्राइब चेयंडी, ना वीडियोस नी लाइक चेयंडी, शेयर चेयंडी फ्रेंड्स। नुंडी ई विधंगा मनम फ्राई चेसुकुंटू उंडाली, बागा फ्राई अव्वाल फ्रेंड्स। इवी मनकि उप्मा अनेदी पोपु सरिग्गा उंटेने उप्मा टेस्ट अनेदी बागुंटुंदी फ्रेंड्स। मनकि मेन पोपु इदिगोंडी ई विधंगा कास्त आनियन अनेदी कलर चेंज अय्यायि कदा फ्रेंड्स। दीनिकि नेनु 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను। గట్టిగా ఉప్మా కావాలనుకున్నా 2 కప్స్ తీసుకోవాలి, లేదు పల్చగా కావాలనుకున్నాను 1 కప్ బొంబాయిలకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్। దీంట్లో టేస్ట్కి సరిపడా salt యాడ్ చేశాను। ఒకసారి salt యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం। కలుపుకొని తర్వాత దీన్ని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్। ఈ వాటర్ అనేవి మనకి మరగాలి, అంటే ఆల్మోస్ట్ మనం మరిగిపోయాయి కదా। ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం దీంట్లో నూక అనేది యాడ్ చేయాలి, బొంబాయి రవ్వ। ఇదిగోండి ఫ్రెండ్స్, నేను 1 కప్ బొంబాయి రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను। దానివల్ల ఈ విధంగా పల్చగా వచ్చింది కదా ఫ్రెండ్స్। మనం 1 నిమిషం దీన్ని స్టవ్ మీదే ఉంచినట్లయితే ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇది చక్కగా గట్టిపడుతుంది ఫ్రెండ్స్। ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా పల్చగా తినచ్చు। నేను ఫైనల్లీ 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేస్తున్నాను। ఫైనల్లో మనం ఇలాగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ మరింత పెరుగుతుంది ఫ్రెండ్స్। చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా। ఇదిగోండి చూసారా, మనకి పాన్ నుండి కూడా చక్కగా సెపరేట్ అయిపోతుంది ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల। అదిగోండి ఇందాక మనకి పల్చగా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఇష్టపడే వాళ్ళు ఆ విధంగా తినచ్చు। 1 నిమిషం ఇలా స్టవ్ మీద ఉంచుకుంటే ఈ విధంగా గట్టిపడుతుంది ఫ్రెండ్స్, ఇలా కూడా తినచ్చు అంతే। ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను। ఈజీగా మనం ఒక 5 మినిట్స్లో ఈ బొంబాయి రవ్వ ఉప్మా అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీగా। దీనిపైన మనం లెమన్ అనేది వేసుకొని తిన్నట్టయితే ఉప్మాకి టేస్ట్ చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్। నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో ఈ రెసిపీ। నా వీడియోస్ని లైక్ చేయండి, అనుహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।